आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते सप्ताश्वरधमारूढं प्रचंडं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। नमस्कार। సూర్యుడు ఏడు గుర్రాలపై ఉంటాడని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. సూర్యుడు కదలని జ్యోతిర్మండలం కదా, ఆయనకి ఏడు గుర్రాలేంటి, రథం ఏంటి, ఇదంతా కొంచెం అసహజంగా అనిపిస్తోంది కదా. ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యుడి వయస్సు 460 కోట్ల సంవత్సరాలు, దాదాపు సృష్టి వయస్సు కూడా అంతే. సూర్యుడు వేల వేల నక్షత్రాల మధ్య ఓ మహానక్షత్రం, హైడ్రోజన్ హీలియములతో నిండిన వాయుగోళం. ఆ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే భూమి సహా వివిధ గ్రహాలు సూర్యభ్రమణం చేస్తున్నాయి. సౌర వ్యవస్థ 99% సూర్యుడి అధీనంలోనే ఉంటుంది. ఇప్పుడు మన పురాణాల పట్ల నమ్మకం గౌరవము ఉంచి గమనిస్తే సూర్యుని సప్తాశ్వరధమారూఢం అని ఎందుకు స్తుతిస్తారో అర్థమవుతుంది. రమ్హణ శీలత్వాత్ రథ అంటే కదిలే లక్షణం కలది రథం, గమనం అంటే ప్రసరించటం, ప్రసరించటం అనేది కాంతి లక్షణం. ఈ కాంతికి అంటే ఈ వెలుగుకి మూల కారకుడు ఎవరండి? ప్రభాకరుడే కదా. అశ్వం అంటే కాంతి కిరణం అని అర్థం. అశ్వవ్యాప్తో అంటే వేగంగా పరిగెత్తే లక్షణం కలది అశ్వం. వేగంగా ప్రసరించటం కాంతి లక్షణం కదా, అందుకే కాంతి వేగం అని అంటాం. అందుకే సూర్యకిరణాలని అశ్వాలు అని అన్నారు. ఏకో అశ్వో వహతి సప్తనామాహ, ఒకే అశ్వం అది, సప్త అని వ్యవహరించబడుతోంది అని వేదం విశదపరిచింది. సూర్యకాంతి శుద్ధ వర్ణంలో ఉంటుందనేది మనకి తెలిసిన విషయమే. అదే వివిధ పరిణామాల వల్ల సప్తవర్ణాలుగా విభజించబడుతుంది. ఉదాహరణకి చూడండి, వర్షం పడ్డప్పుడు ఇంద్రధనస్సు అంటే రెయిన్బో ఏర్పడుతుంది. ఆ ఇంద్రధనస్సు ఎంత వర్ణరంజితంగా ఉంటుందండి, ఎంత ఆహ్లాదంగా ఉంటుంది చూస్తుంటే. ఈ సప్తవర్ణాలే సప్తాశ్వాలు. సూర్యోదయాన్ని అనుసరించి దిన గణన చేస్తారు. పగటికి కారకుడు, దినకరుడు, ఇలాంటి ఉదయాలతోనే వారాలు ఏర్పడ్డాయి. ఇవి 7. కాలస్వరూపుడైన ఆదిత్యుడు 7 రోజులనే అశ్వాలుగా చేసుకుని విహరించే దైవం. పురాణాల ప్రకారం సూర్యుని సప్తాశ్వాల పేర్లు జయ, అజయ, విజయ, జితప్రాణ, జితశ్రమ, మనోజవ, చితిక్రోధ అని భవిష్య పురాణం తెలియజేస్తోంది. కాంతి ప్రసరణలోని వివిధ దశలు, శక్తి విశేషాలే ఈ అశ్వాల పేర్లు. ఋగ్యజుస్సామపారగః అని వేదస్వరూపిణిగా భానుని భావిస్తుంది మన ధర్మం. హనుమ, యాజ్ఞవల్కుడు సూర్యోపాసన వల్లనే వేద విజ్ఞానవంతులయ్యారు. ఈ వేదంలోని ఛందస్సులు 7. మన శరీరంలో చర్మం, అస్థి, మాంసం, మజ్జు, రక్తం, మేధస్సు, శుక్రం అనే 7 ధాతువులు ఉన్నాయి. వీటితో సంచరించే రథమే
ఈ దేహం. వీటిని నిర్వహించే రూప చైతన్యమే ఆదిత్యుడు. ఒక్కసారి మన మొహం గమనించండి. మన మొహంలో రెండు నేత్రాలు, రెండు నాసికలు అంటే టూ నాస్ట్రల్స్, రెండు చెవులు, ఇవన్నీ కూడా ఒక ముఖంలో ఉంటాయి కదా. ఈ ఏడు జ్ఞానేంద్రియాలని నడిపే బుద్ధిస్వరూప చైతన్యుడే దినకరుడు. మూలాధారం నుండి సహస్రాచార చక్రం వరకు ఉన్న ఏడు చక్రస్థానాలే ఏడు గుర్రాలు. ఈ ఏడు అశ్వాలతో సాగే సూర్యకాంతి విస్తరణనే సప్తాశ్వరథ చలనంగా పేర్కొన్నాయి వేదాలు. వేదాలలోని సౌరశక్తి సాకారమే సప్తాశ్వరధారూఢుని హిరణ్మయ స్వరూపం. ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవాలండి, అసలు పురాణము, ఇతిహాసము, హిస్టరీ అంటే చరిత్ర, వాటికి ఉన్న తేడాలు తెలిస్తే ఇవి మనకి తొందరగా అర్థమవుతాయి. మనం ఎంతసేపున్నా కూడా ఇంగ్లీష్ వాడు అది కనిపెట్టాడు, అమెరికా వాడు ఇది కనిపెట్టాడు అనే భావిస్తూ ఉంటాం తప్పితే, వాళ్ళు కనిపెట్టడానికి ముందే మన వాళ్ళు కనిపెట్టారు, వాటిని ఆధారం చేసుకునే, వాటితో ఉత్తేజమయ్యే వాళ్ళు కనిపెట్టారు అనే విషయం మనం గమనించాం. మీకు ఉదాహరణ చెప్తాను. భాస్కరాచార్య అనే పేరు ఎప్పుడైనా విన్నారా అండి? ఆచార్య కన్నడ పేరు ఎప్పుడైనా విన్నారా? ఆచార్య భాస్కర ఈజ్ అన్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనామర్. ఈయన 500 శతాబ్దానికి చెందినవాడండి. మన దక్షిణ భారతదేశంలో జన్మించాడు. ఈ మహానుభావుడు బీజగణితం కనుక్కున్నవాడు, బీజగణితానికి ఆద్యుడు. గ్రావిటీ గురించి మొట్టమొదట కనిపెట్టినవాడు భాస్కరాచార్యుడు. ఇవాళ మనం ఐజాక్ న్యూటన్ గ్రావిటీ గురించి కనిపెట్టాడని గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే అండి, ఈ భాస్కరాచార్య రచించిన గ్రంథాలు ఎన్నో కూడా ఇవాళ మనకి దొరకటం లేదు. ఎందుకు అని అంటే, ముస్లిం పాలకులు ఆ మొఘలాయ చక్రవర్తుల కాలంలో కొన్ని తగలబెట్టబడ్డాయి, మరికొన్ని బ్రిటిషర్స్ కానివ్వండి, ఇంకొక కంట్రీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు. వాటి వల్ల ప్రేరణ పొంది ఐజాక్ న్యూటన్ గ్రావిటీ గురించి కనిపెట్టాడు. ఆయన స్వయంగా చెప్పిన విషయం ఇది. భాస్కరాచార్య ఎప్పటివాడు, న్యూటన్ ఎప్పటివాడే ఉండి, ఈ భాస్కరాచార్య, ఆచార్య కన్నడ కాదండి, వాళ్ళు విమానాల గురించి కూడా కనుక్కున్నవాళ్ళు. రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు, రాంగ్ బ్రదర్స్ కనుక్కున్నారు అని చెప్పి మనం ఇప్పుడు గొప్పగా చదువుకుంటాం. ఎప్పుడో 500 సంవత్సరంలోనే భాస్కరాచార్య విమానాలు ఎట్లా నిర్మించాలి, విమానాలు ఎట్లా ఎగురుతాయి అని కూడా తెలియజేసిన గొప్ప మేధావి. రథసప్తమి లోపల ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణమూర్తి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. తదుపరి వీడియోలో కలుస్తాను. సెలవు, స్వస్తి.